సాధారణంగా మనల్ని మనం చులకనంగా చూసుకోవడం అలవాటు ఇప్పుడు మామూలుగా రైల్వే స్టేషన్లు ఇప్పుడు బాగా డెవలప్ చేసుకొచ్చారు అలాగే ఎస్కలేటర్లు పెట్టారు లిఫ్టులు పెట్టారు రైళ్లలో కూడా సదుపాయాలు మార్చారు ఇంకా మార్చాల్సిన ఉంటుంది అంతా అయిపోదు మారుస్తూ ఉంటుంటారు మార్చారు కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే మన దగ్గర ఆ ప్రాబ్లమ్స్ కరెంట్ ప్రాబ్లమ్స్ అయ్యే వచ్చినప్పుడు ఏ మన ఇండియా కాబట్టి ఎట్టండి ఇట్లా అంటుంటాం కాబట్టి ప్రపంచంలో సమస్యలు అన్ని దేశాలకే ఉంటుంటాయి దానికి సాక్ష్యం అగ్రదేశాల్లో ఒకటైనటువంటి ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఇరవై గంటలు చిక్కుకుపోయారు రైళ్లలో ప్రయాణికులు అక్కడ మామూలుగా కంప్లీట్గా పవర్ బేస్డ్ మన మెట్రో రైళ్ళు ఎట్టు ఉంటాయి దాని దానింతటా అదే ఓపెన్ అవ్వాలి అంతటా అదే క్లోజ్ అవుతుంటాయి అక్కడ ఉన్నటువంటి దీని దగ్గర అక్కడ మొన్న ముప్పై తారీఖు రాత్రి నాలుగు రైళ్ళులో ప్రయాణికులు సుమారు ఇరవై గంటల పాటు చిక్కుబడిపోయారు ఏంటంటే ఆ రైళ్ళకి కరెంటు సప్లై ఆగిపోయింది అకస్మాత్తుగా ఎక్కడికక్కడే నిలిచిపోయినాయి వేలాది మంది ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు ఓ పక్కనేమో కరోనా కాబట్టి మాస్కులతో ఉన్నారు మాస్కు తీస్తే ఒక బాధ తీయకపోతే ఒక బాధ గాలి ఆడక గిలగిలలాడిపోయారు ఇందులో వృద్ధులు పిల్లలు మహిళలు అల్లాడిపోయారు అందులో ఇరవై గంటల పాటు ఫుడ్డు లేదు స్వచ్ఛమైన గాలి లేదు ఒకళ్ళదొకళ్ళు బీల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఊపిరి ఆడకే తీ తీవ్ర ఇబ్బందులు పడ్డారు బోర్డెక్స్ నగరాన్ని ఇతర ప్రాంతాలతో కలిపే నాలుగు రైళ్లలో ఈ దారుణ అవస్థకి గురైనటువంటి పరిస్థితులలో చివరికి నిన్న ఉదయానికి కానీ విద్యుత్ సరఫరా పొంద మొన్న ఇది ముప్పై తర్వాత ముప్పయో తారీఖు వస్తే రెండో తారీఖుకి సెట్ అయిందట అది అప్పటిదాకా అదే ఒకటో తారీఖు దాకా పట్టిందట ముప్పై నుంచి ఒకటో తారీఖు దాకా సుమారు ఇరవై గంటల పాటట అందులోనే కరెంటు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల ఎదురైనటువంటి సమస్యతో గిలగల్లాడిపోయారు విషయం ఇప్పుడు బయటకు వచ్చి అందరు అదే అంటున్నారు అనమాట అంటే దీంతో కావాలని చేసేది కాదు పవర్ గ్రిడ్లు ఏర్పడినటువంటి లోపం కారణంగా ఇది ఎదురైందనేటువంటిది ఇలాంటి సందర్భాలు ఆయా అగ్రదేశాలకు కూడా తప్పదు అనేటువంటిది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు